ఎనర్జీ అంటే కళ్ళు ముక్కు చెవులు చర్మం ఇవన్నీ కాకుండా ఇంకొక బాడీ ఉందని మీరు నమ్ముతారు? 100% అండి, సైంటిఫిక్ గా ఆల్సో దిస్ ఇస్ ప్రూవెన్. ఫిజికల్ బాడీ ఒకటి, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ అండ్ ఇంకోటి స్పిరిచువల్ బాడీ, అవి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు, అక్కడ అందరూ సాడ్ గా ఉన్నారు, సడన్ గా ఎనర్జీ అంతా సాడ్ అయిపోతుంది. ఎమోషన్స్ అన్ని కూడా మన హృదయంలో కాదు, మన లివర్ లో స్టోర్ అయి ఉంటాయని చెప్పి చాలా మంది చెప్పగా విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఎనర్జీస్ అనేవి మన బాడీలో ట్రాప్ అయి ఉండి ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. హీలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లూయిస్ హే హీల్ యువర్ లైఫ్ పుస్తకం ద్వారా ఇట్స్ బికమ్ వెరీ పాపులర్. సో హీలింగ్ అంటే ఏమిటి అసలు? మనం ఏదైతే ఆరా అని అంటున్నామో, మన చుట్టుపక్కల ఉన్న ఆరా ఫస్ట్ ఏదైనా అట్రాక్ట్ చేస్తే ఆ ఎనర్జీ బాడీ ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఓ యూ కాన్ డూ ఇట్ అనటమో, లేదు యూఆర్ నాట్ లుకింగ్ గుడ్ అనటమో, ఆర్ నో అదేంటి నీ హైట్ ఇంత తక్కువే, చాలామంది జోక్గా జోవియల్గా అనే ప్రతి ఒక్కటి. ఈవెన్ మన ఫిజికల్ బాడీకి కూడా కొన్నిసార్లు తెలీదు ఓ ఇది మనకి హర్ట్ చేసి ఉంటుంది అని. ఓన్లీ ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు కొంతమందికి మనకి బాగా స్ట్రాంగ్ కండిషనింగ్ ఏర్పడేది ఏ వయసు నుంచి ఏ వయసులో? 5 ఇయర్స్ బేబీకి యూ కెన్ ఫ్లై అంటే దే విల్ లిటరలీ ఫీల్ లైక్ దే కెన్ ఫ్లై. ఓకే, సో దే విల్ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. So you can actually sit in meditation first. Meditation does not mean oka Himalaya la kelipoyi oka yogi laga koochini, that is not meditation. Hello everyone and welcome to this very special series Secret to Sneham exclusively on iDream. Jeevithamlo jarige sanghatanlaki మూల సూత్రాలు అంటే గైడింగ్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా దాదాపు దేశాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఒకటే అంటుంటారు. అదేమిటంటే యద్భావం తద్భవతి. ఇదే సీక్రెట్ అనే చాలా పాపులర్ అయిన బుక్ సారాంశం. ఇవాళ మనం సీక్రెట్కి చుట్టూ జరిగే అనేక పరిణామాలు, మన లైఫ్లో మనం ఎదుర్కొనే పరిస్థితులకి పరిష్కారాలు కావచ్చు లేక సమాధానాలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఈ సిరీస్ ద్వారా. ఇంకా విడమరిచి చెప్పాలంటే బహుశా ఈ కాన్వర్సేషన్ మొదలు పెట్టాక మీకు అర్థమవుతుంది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని. ఐ హ్యావ్ మై వెరీ స్పెషల్ గెస్ట్ హియర్ టుడే, లీడ్ హెపటాలజిస్ట్. అంటే వృత్తిపరంగా వారు హెపటాలజీని ఎంచుకున్నారు. హీస్ అ క్లినికల్ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ కామినేని. అండ్ ప్రవృత్తి పరంగా అండ్ ఆల్సో తన అన్వేషణలో అనేక విషయాలు ఆల్ అబౌట్ హీలింగ్, ఎనర్జీ బాడీ అంటే కనిపించని ఈ శక్తులు ఏవైతే ఉంటాయో మన చుట్టూ, వీటి ప్రభావం మనపై ఎలా ఉంటుందో అన్ని తన ఎక్స్పీరియన్స్తో జోడించి మిళితం చేసి మనకి తన ఎక్స్పీరియన్సెస్ని పంచుకోబోతున్నారు. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ కావ్య. లెట్స్ వెల్కమ్ హర్. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ ఇది మీరు చెప్పినట్టు సీక్రెట్ ఏదైతే ఉందో రైట్ అందరికీ తెలియటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మీ సిరీస్ ద్వారా అందరికీ తెలుస్తుంది. సో హోప్ఫుల్లీ ఈ సిరీస్ చాలామందికి హెల్ప్ అవుతుంది అని మనం కోరుకుందాము. ఇట్స్ అ వెరీ క్లోజ్ టు హార్ట్ సిరీస్. డైలీ లైఫ్లో మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసేది, ఇర్రెలవెంట్ టు ఎనీ రిలీజన్, ఇర్రెలవెంట్ టు ఎనీ బిలీఫ్ సిస్టమ్. ఇది జస్ట్ సైంటిఫిక్గా ప్లస్ స్పిరిచువల్గా మనం వెళ్ళొచ్చు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ టాపిక్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్, అంటే కామన్గా మనకి చాలా పదాలు అసలు విరివిగా వాడేస్తారు, ఎనర్జీ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఎనర్జీ? డూ యూ బిలీవ్ అంటే యాజ్ అ క్లినీషియన్ మనకి కనిపించే ఇవన్నీ కాకుండా, కళ్ళు ముక్కు చెవులు చర్మం ఇవన్నీ కాకుండా ఇంకొక బాడీ ఉందని మీరు నమ్ముతారా? 100% అండి. సో మీరు సైంటిఫిక్గా యాజ్ అ డాక్టర్ అని అంటున్నారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ సైంటిఫిక్గా ఆల్సో దిస్ ఇస్ ప్రూవెన్. సో ఎనర్జీ అనేది ఏంటంటే, ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి మనం తింటే ఎనర్జీ వస్తుంది. ఓకే, అలాగే మనకి 4 కైండ్స్ ఆఫ్ ఎనర్జీ బాడీస్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ బాడీ, ఒకటి మెంటల్ బాడీ, ఒకటి ఎనర్జీ ఎమోషనల్ బాడీ అండ్ ఇంకోటి స్పిరిచువల్ బాడీ. రైట్. సో ఇలాంటి 4 ఎనర్జీ బాడీస్ అనేవి మనకున్నాయి, అవి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి ఫ్రమ్ ద టైమ్ వీఆర్ టు టిల్ ద టైమ్. సో ఎటర్నల్గా దే ఆర్ సంథింగ్ దట్ ఆర్ గైడింగ్ అస్. ఓన్లీ ఫిజికల్ బాడీ అనేది మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ సో యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో ఎనర్జీ అంటే ఏంటి అంటే,
ఇట్ ఈస్ లైక్ అన్ యాటమ్, ఒక చిన్న యాటమ్. రైట్. సో ఇట్ ఈస్ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్. సో ఈ సిరీస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్స్పీరియన్స్ చేసే ఏ ఎనర్జీ అయినా మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము, దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, అసలు ఎనర్జీ ఏంటి, ట్రాన్స్ఫార్మ్ ఏంటి, సో అనేది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనకు కనిపించేది మాత్రమే ఉంది అని అనుకోవటం ఈజ్ రాంగ్. ఓకే. సో మనకు కనిపించినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు లైట్ కనిపిస్తుంది, కానీ మనం స్విచ్ ఏసీ ఆఫ్ చేసేంత వరకు మనకు లైట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, లైట్ ఎలా వెళ్తుంది అనేది మనకు కనిపించదు. దాని మీనింగ్ అది లేదు అన్నట్టు కాదు. అలాగే ఇంటర్నెట్. సో అలాగే దేర్ ఆర్ సెవరల్ లేయర్స్ టు ఇట్ అన్నమాట. ప్రతి ఎనర్జీ ఉంది, కానీ హ్యూమన్ బాడీకి, హ్యూమన్ ఐకి ఇంతే కనిపిస్తుంది అనేది ఉంటుంది అన్నమాట. మీరు చూస్తారు కొంతమంది, కొన్ని డాగ్స్ దే కెన్ హియర్ మోర్ దెన్ అస్. సో ముందే అవి అరవటం కానివ్వండి, ముందే వాటికి స్పర్శ ద్వారా తెలియటం కానీ తెలుస్తుంది. ఎందుకంటే హ్యూమన్స్ కన్నా డాగ్స్కి ఎక్కువ వినిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. సో మనకి కనిపించింది కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది అని అర్థం. సో దట్ ఎనర్జీ. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆరా. సో దట్ ఆరిక్ ఫీల్డ్, ఆ ఎనర్జీ ఫీల్డ్ ఏంటి అంటే దాన్ని మనం ఆరా అంటాం. ఇమీడియట్లీ మనకున్న ఆరిక్ ఫీల్డ్. సో ఆ ఎనర్జీ ఫీల్డ్ దో మనకు కనిపించకపోవచ్చు. కొంతమందికి హీలర్స్ అని అనుకోవచ్చు, స్పిరిచువల్గా ఉన్న వాళ్ళని క్లియర్ వాయింట్ అని అంటాము. క్లియర్ వాయింట్ అంటే ఏంటంటే చాలామందికి ఎనర్జీ కనిపిస్తుంది, వాళ్ళ చుట్టూ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది తెలిసిపోతుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. క్లేర్వాయిన్స్ కూడా, క్లేర్వాయిన్స్ అండ్ ఆరా. ఇప్పుడు ఒకళ్ళ ఆరా ఏ కలర్లో ఉంటుంది, అసలు ఒకళ్ళ ఆరా ఎలా ఉంది అనేది ఫోటోగ్రఫీస్గా కర్లియన్ ఫోటోగ్రఫీ అనేది చాలామంది ఇది ఎప్పుడో డివైస్ చేసింది, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఇమాజిన్ ఆరాని డెపిక్ట్ చేసి క్యాప్చర్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్. సో ఎనర్జీ బాడీ అనేది వాస్తవం, వాస్తవం. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ నాట్ ఏదో ఉందా లేదా, ఇది నిజమా కాదా అనేది కాకుండా, ఇట్స్ నాట్ ఎ మిత్, ఇట్ ఈస్ అ ట్రూత్ అండ్ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్ ట్రూత్. నాకు ఒక అంటే ఒక ఎక్స్పీరియన్షియల్ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతూ ఉంటుందండి, ఏంటంటే మనకి ఏదైనా ముందు మన ఎనర్జీ బాడీ దాకా వస్తుంది, అక్కడి నుంచి అది మన శరీరంలోకి, మనసులోకి వివిధ రూపాలు దాల్చి అది మంచిగానో చెడుగానో పరిణమిస్తుంది అని చెప్పి. వెరీ ట్రూ అండి. అంటే యాజ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎనర్జీ అండి, మీరు చెప్పినట్టు మనకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, రైట్? ఓకే, ఒక హై వైబ్రేషనల్ ఎనర్జీ పర్సన్ వెళ్ళారనుకోండి, రూమ్ అంతా సైలెంట్గా ఉన్న సడన్గా అందరూ నవ్వటం, అందరూ ఆనందంగా అయిపోతారు. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక ఎనర్జీ, ఇదే ఎనర్జీ వాళ్ళకు కూడా పాస్ అవుతోంది అని. అలాగే ఇప్పుడు మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు, అక్కడ అందరూ సాడ్గా ఉన్నారు, సడన్గా ఎనర్జీ అంతా సాడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఎనర్జీ దట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. సో ఉన్న ఎనర్జీయే మనం ఎమోషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎమోషన్స్ అనేది మన ఎమోషనల్ బాడీలో. సో ఎనర్జీ అనేది థాట్గా మనం పర్సీవ్ చేస్తాము, రైట్? ఆ థాట్ని ఎమోషన్గా మనం తీసుకుంటాము. థాట్ అండ్ ఎమోషన్స్ మీరు అడిగితే రెండు సేమే. థాట్ అనేది ఒక కైండ్ ఆఫ్ సాలిడ్ థింగ్, ఎమోషన్ అనేది కొంచెం ఫ్లూయిడ్గా, వెరీ వేవీగా అలా ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట. థింకింగ్ ఫీలింగ్ వేర్ వేర్ అని కూడా అంటుంటారు. అంటే ఈవెన్ వెన్ యూ గో టు సైకాలజిస్ట్, what are you thinking and what are you feeling and rhyme antaru. Correct. So nen mimmalni okati adugudam anukunnan, what are you thinking? For example, if you're thinking, okay, I am a good person, can you, ippudu meer genuine ga you think that I am a good person, can you feel bad about me, can you feel that I am a bad person? No, no, because thinking and feeling are matching. they're same. So as you think so you feel. So meeru bite kelthanu, meeku oka dress nachindi. సో మీరు మనసులో డ్రెస్ చాలా బాగుంది అని అనుకుని మనసులో ఏ డ్రెస్ బాగాలేదు అని అనుకుంటామా? అనుకోము. ఎనీథింగ్ ఇస్ సేమ్. వాట్ యూ థింక్ ఇస్ వాట్ యూ ఫీల్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఫీల్. సో ఐ డోంట్ థింక్ దే ఆర్ సేమ్, దే ఆర్ జస్ట్ సేమ్ థింగ్స్. వన్ ఇస్ వెరీ స్టిఫ్ రిజిడ్ సాలిడ్ థింగ్, వన్ ఇస్ అ వెరీ ఫ్లూయిడిక్ వేవీ థింగ్, దట్ ఈస్ ద ఎమోషన్. మీరు హెపటాలజిస్ట్ కాబట్టి ఇక్కడ అడగ మానలేను, ఎమోషన్స్ అన్నీ కూడా మన హృదయంలో కాదు, మన కాలేయంలో అంటే మన లివర్లో స్టోర్ అయి ఉంటాయని చెప్పి చాలామంది చెప్పగా విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఎనర్జీస్ అనేవి మన బాడీలో ట్రాప్ అయి ఉండి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఏంటి అంటే ఫస్ట్ గట్ హెల్త్. ఇప్పుడు గట్ ఈజ్ ఆర్ సెకండ్ బ్రెయిన్ అని అంటాము. అవును, లిసన్ టు యువర్ గట్ అని అంటాము. అంటే ఎందుకు అంటే ఎమోషన్స్, థాట్స్ అంతా మన గట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి దే కమ్అవుట్ అనమాట. సో ఇవి ట్రాప్ అవుతాయి. అవి గుడ్ ఎనర్జీస్ అయితే మనకి ఏమి
ఫిజికల్గా బయటికి కనిపించవు. అవే బ్యాడ్ ఎనర్జీస్, బ్యాడ్ థాట్స్ అనుకోండి, దే కెన్ మేనిఫెస్ట్ యాజ్ అ పెయిన్, దే కెన్ మేనిఫెస్ట్ యాజ్ అ క్యాచ్, అలాగా దే మేనిఫెస్ట్. సో ఇట్ ఈస్ వెరీ ట్రూ దట్ ఎనర్జీస్ అండ్ గట్ ఆర్ వెరీ రిలేటబుల్, వెరీ వెరీ రిలేటబుల్. సో మరి ఎనర్జీస్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం ఎందుకు అవసరం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి మనం ఒక టర్మినాలజీ ఇద్దామండి. తెలుసుకోవటం అవసరం అంటే అవేర్నెస్. సో అసలు అవేర్నెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ ఆర్ అవేర్ బీయింగ్, అంటే బీయింగ్ అలైవ్ ఈజ్ నాట్ బీయింగ్ అవేర్. అవేర్నెస్ అంటే ఏంటంటే ఒక స్కై లాంటిది. ఇప్పుడు దాంట్లో ఒక ఎమోషన్ వస్తుంది, అది గుడ్ ఎమోషన్ కానివ్వండి, బ్యాడ్ ఎమోషన్ కానివ్వండి, ఏదైనా. సో ఇప్పుడు ఒక ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫియర్ అనేది వచ్చింది, ఒక ప్యానిక్ అనేది వచ్చింది, ఇట్స్ లైక్ అ స్టార్మ్ ఇన్ ద స్కై. ఈ స్టార్మ్ వల్ల స్కైలో చేంజెస్ ఏమి రావు, ఇట్ ఈస్ జస్ట్ అ స్టార్మ్, అది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనం అవేర్నెస్తో చూడాలి. మనం దాన్ని స్టార్మ్ వల్ల మనం ఏదో అయిపోతాము అని అనుకుంటే అది భ్రమ, ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో మీరు ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఎందుకు తెలియాలి అంటే బేసిక్గా ఈ కాన్సెప్ట్ తెలియాలి, వీఆర్ నాట్ అవర్ ఎమోషన్. ఓకే, సో అది మనం అవేర్నెస్తో మనం ప్రతి ఒక్కటి లైఫ్లో డీల్ చేసామనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. కరెక్ట్. సో అవేర్నెస్ అనేది చాలా వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. కరెక్ట్. అండ్ అలా మైండ్ఫుల్గా లేకపోవడం వల్ల చాలా అన్కాన్షియస్ బిహేవియర్లో మనం కొట్టుకుపోతాం కాబట్టి 100% ఉన్న సమస్యలు పెద్దగా కనిపించడం, ప్రాబ్లమ్స్ అని కనిపించడం, సొల్యూషన్స్ కనిపించకపోవడం. కరెక్ట్. ది ఓన్లీ వే అవుట్ ఇస్ త్రూ అంటారు. ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది మనకు వచ్చింది అని అనుకోండి, అది మనం అడ్రస్ చేయడానికే మన దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫియర్ వచ్చింది అనుకోండి, ఒక పానిక్ అటాక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఇఫ్ నాకు ఫియర్ అనేది ఉంది, నాకు పానిక్ అనేది ఉంది అనుకోండి, నేను ఫస్ట్ నేనే పానిక్ అని అనుకోకూడదు. ఒక పానిక్ మూమెంట్ వచ్చింది నాలో, ఐఎమ్ నాట్ పానిక్. ఓకే, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇఫ్ ఎనీథింగ్ కెన్ కమ్, ఎనీథింగ్ కెన్ గో, అది మనకు తెలుసుకోవాలి. సో ఇఫ్ ఐ స్టార్ట్ బిలీవింగ్ అండ్ ఐ స్టార్ట్ రెజోన్, అంటే నేను ఈ ప్యానిక్తో ఒకటి అయిపోతాను అని అనుకోవటం ఈజ్ క్రియేటింగ్ మోర్ ప్యానిక్. కరెక్ట్. ఒకటి వచ్చింది, అది అలాగే వచ్చి వెళ్ళిపోతుంది అని మనం అవేర్నెస్తో ఉన్నామనుకోండి, ఫస్ట్ ఈ ప్యానిక్ మనని అంత ఎఫెక్ట్ చేయదు, రాదు అని నేను అన్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బీయింగ్ అవేర్, ఓకే ఇది మనకు వస్తుంది, ఇది దేనివల్ల వస్తుంది అని. ఇప్పుడు మనం ఒక మౌంటైన్ని చూస్తున్నాం అనుకోండి, అంటే మనం మౌంటైన్కి బయట ఉన్నట్టే, మనం మౌంటైన్లో లేనట్టు. అలాగే మనం ప్యానిక్ని చూస్తున్నాం అనుకోండి, మనం ప్యానిక్కి బయట ఉన్నట్టు, వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానిక్. సో వన్స్ వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానిక్, మనం లాజికల్గా థింక్ చేసుకొని యాక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. వి షుడ్ నాట్ బి వన్ విత్ ద ప్రాబ్లం. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇది ఎనర్జీ అండ్ ఇది మనకి ఆరా గురించి చెప్పారు. ఆరా ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్ దట్ వీ హ్యావ్ మన చుట్టూ ఉండే. కరెక్ట్. అది ఎంత పెంచుకుంటే అంత మంచిది అంటారు. కరెక్ట్. అది పెంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు? వై వుడ్ ఎనీబడి డూ దట్? సో ఇది వెరీ వాస్ట్ సైంటిఫిక్ థింగ్ అండి. దట్ సో సైంటిఫిక్గా చేసేదంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ వన్ కాన్షియస్నెస్ అని అర్థం. ఓకే, వన్ కాన్షియస్నెస్ అని అనుకున్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ ఎమోషన్స్ ఎనర్జీ మీకు ఎఫెక్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీ ఎనర్జీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇఫ్ వీఆర్ స్ప్రెడ్డింగ్ అవర్ ఆరా అండ్ వీఆర్ బీయింగ్ ఇన్ ద హయ్యెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది మనం ఈవెన్చువల్గా మాట్లాడదాము. మనం హయ్యెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటాం, ఆ ఆరా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, చుట్టుపక్కల అంతా అదే అవుతుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ స్టిక్ ఉందనుకోండి, దెర్ ఆర్ 100 మ్యాచ్ స్టిక్స్, మీరు చూసే ఉంటారు, జస్ట్ ఒక్క మ్యాచ్ స్టిక్ వెలిగితే చాలు, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బికమ్ బ్రైట్. రైట్. ఓకే, యూ షుడ్ జస్ట్ ట్రై టు బీ దట్ వన్ సో దట్ ఇట్ ఎవ్రీవన్ ఎల్స్ బికమ్స్ బ్రైట్. రైట్. సో అది మీరు అందుకే ఆరా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లో ఆరాలో ఉన్నారు, మీరు ఫియర్లో ఉన్నారు, మీరు యాంగ్జైటీలో ఉన్నారు, మీరు గిల్ట్లో ఉన్నారు అనుకోండి, మీ ఆరిక్ ఫీల్డ్ కూడా అదే ఎనర్జీ వైబ్రేట్ చేస్తుంది. అది వైబ్రేట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అదే ఫీల్ అవుతుంది. సో మీరు ఇది 100% ఎవ్రీవన్ సెన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా లో వైబ్రేషనల్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, అది ఫియర్ అయి ఉండొచ్చు, ప్యానిక్ అయి ఉండొచ్చు, గిల్ట్ అయి ఉండొచ్చు, మనం వాళ్ళ చుట్టుపక్కకి వెళ్ళగానే మనం కొంచెం లో వైబ్రేషనల్గా అయిపోతాము. ఎందుకు అంటే మన వీఆర్ ఆల్ వన్ కాన్షియస్నెస్, అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో దానివల్ల మన ఆరా స్ట్రాంగ్ చేసుకొని మనం ఆరిక్ ఫీల్ వేరే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఆరిక్ ఫీల్ స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి,
లోవర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో మన వరకు రాకుండా చూసుకునే కెపాసిటీ మనం ఫస్ట్ తెచ్చుకోవాలి. సెకండ్ థింగ్ ఇస్ హౌ గుడ్ ఆర్ వి స్ప్రెడింగ్. కరెక్ట్. దీనికి ఐడియల్ పారాడైమ్ ఏమన్నా ఉందా? బికాజ్ లైఫ్ ఇస్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్ కదా. సో మనం అద్భుతంగా మనం అసలు ఎప్పుడు ఒక డ్యూటీ లాగా లేకపోతే ఒక ఒక వాటెవర్ ఒక క్యాండిల్ లాగా ఒక బల్బ్లా వెలుగుతూ ఉండాలి అనుకోవడం ఎంతవరకు రియలిస్టిక్? వాట్ ఈస్ ద పారాడైమ్? అల్టిమేట్గా మనం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం? ఉన్న సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నామా, లేదు మన ఓన్ ఐడియల్ స్టేట్ని మనం కనుగొనే ప్రయత్నం చేస్తున్నామా, లేదు కర్మ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళకి కర్మల్ని మొత్తం మనం బర్న్ చేసి ఒక దైవత్వం అని చెప్పే ఒక అంశానికి దగ్గర అవుతున్నాం? వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ట్రైయింగ్? సో ఒక థింగ్ ఏంటంటే అండి, మనం ఈ స్పిరిచువల్ పార్ట్లో ఒకసారి వెళ్ళాము అంటే ఎనలైజింగ్, సో ద వన్స్ యూఆర్ ఎనలైజింగ్, వన్స్ యూఆర్ థింకింగ్ రైట్, యూఆర్ యాక్చువల్లీ బర్నింగ్ ద మ్యాజిక్. ఓకే, సో వన్స్ యూ డు నాట్ ఎనలైజ్ ద మ్యాజిక్ బిగిన్స్. ఓకే, సో అలా అని ఏమవుతుంది నా లైఫ్లో అయిపోని అని ఉండటం కాకుండా, సో ఇప్పుడు ఏమవుతోంది అది మనం ఫేస్ చేయగలిగే కెపాసిటీ మనలో మనం తెచ్చుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే జనరలీ ఎలా థింగ్స్ మనకు వస్తాయి, నార్మల్ వాట్ ప్రతి వాళ్ళకి ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ నాట్ సేమ్. ఇది బిలీవ్ చేసే వాళ్ళు సోల్ అనేది ఒక్కొక్క ఎగ్జిస్టెన్స్లో ఒక ఫిజికల్ బాడీ నుంచి ఇంకో ఫిజికల్ బాడీ, ఇంకో ఫిజికల్ బాడీ నుంచి ఇంకో ఫిజికల్ బాడీకి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్తాం, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి వెళ్తాం, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 10 అలా 9-10 వరకు వెళ్ళగ. మనం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 10కి వెళ్ళాలనుకోవటం ఈజ్ నాట్ రైట్. ఓకే, సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 వెళ్ళేటప్పుడు మనకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, లెర్నింగ్స్ ఉంటాయి, కొన్ని చెప్పినవి బాగుంటాయి, కొన్ని చెప్పినవి నచ్చవు, అదే థాట్స్తో మనం గ్రేడ్ 3కి వెళ్తాం. సో ఈ థాట్స్ మనకి ఎంతవరకు మంచివో అవి మాత్రమే తీసుకెళ్ళి, ఏవైతే మనకు అవసరం లేవో అవి మనం వదిలేస్తూ ఉంటాం. ఎంతవరకు ఏవి మంచివి ఎలా చెప్తాము? సో వాట్ ఎవర్ మీ ఎనర్జీ ఫీల్, సో ఒక ఒక ఇప్పుడు మీ లైఫ్కి, మీ పర్సనాలిటీకి, జనరలీ అందరికీ హయ్యెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో ఉండేవి ఏంటి అంటే లవ్, హ్యాపీనెస్, జాయ్, ఎన్లైట్మెంట్, ఇవి ఇచ్చేవి ఏవి మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఓకే, దిస్ ఈజ్ రైట్. ఓకే, అలాని మీకు నచ్చినవన్నీ చేసేసి ఓకే ఐఎమ్ గెటింగ్ జాయ్ అని అనుకోవటం కాకుండా, వాట్ ఎవర్ ఇస్ రైట్ ఇన్ దట్ సిట్యువేషన్ మీరు అది చేసుకోవటం కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే గట్ ఫీలింగ్ అని అంటాం కదా. ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు మనం ఈవెన్చువల్గా మాట్లాడబోతున్నాము ఇంట్యూషన్ వాటి గురించి ఉంటుంది, కానీ ఆ ఇంట్యూషన్ అనేది మాట్లాడుతోందా లేదా అనేది వాళ్ళకి తెలీదు. జనరలీ వాళ్ళ ఇంట్యూషన్ని సర్పాస్ అయిపోయి సిట్యుయేషనల్గా బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, నాకు అది రెడ్ కలర్ నచ్చలేదు. ఓకే, నేను అది చాలా బ్యూటిఫుల్, మీకు అది నచ్చుంటుంది, వాళ్ళకి అది చాలా ఫ్యాన్సీగా అనిపించింది, నాకు రెడ్ కలర్ నచ్చలేదు. సో నేను ఇక్కడ ఏం ఫీడ్ చేసుకున్నాను, దట్ రెడ్ కలర్ ఈజ్ బ్యాడ్, దట్ రెడ్ కలర్ ఈస్ బ్యాడ్. సో ఐఎమ్ బికమ్, ఆ థాట్ అనేది నాలో డామినెంట్ అయిపోతుంది. చివరికి నేను బ్యాడ్ అన్న వైబ్రేషన్లోకి వెళ్ళిపోతున్నాను. నేను బ్యాడ్ అన్నది నా బాడీలోకి, నా థాట్స్లోకి ఫిలప్ చేసుకుంటున్నాను. సో ఎవరు ఎంత, ఇప్పుడు నాలో డామినెంట్ థాట్ ఏంటి ఈ మూమెంట్ అంటే ఈ రెడ్ కలర్ నాకు నచ్చలేదు అన్నది. సో అలా అనుకోకుండా బేసికలీ మనం ఏది మన బాడీ మన మైండ్లోకి తీసుకుంటున్నామో రైట్, అది చాలా ఇంపార్టెంట్. వాట్ వీఆర్ ఈటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నాట్ డస్ట్బిన్స్. మనము బాడీలోకి మనం ఏది డస్ట్బిన్లో వేసినట్టు ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ వేయం కదా, డస్ట్బిన్లో కూడా సార్ట్ అవుట్ చేసి వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అలాగే మన బ్రెయిన్లోకి కూడా ఏది పడితే అది వేయకూడదు. అది వాట్ ఎవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఏది పర్సనల్ గ్రోత్కి, ప్రొఫెషనల్ గ్రోత్కి, స్పిరిచువల్ గ్రోత్కి, విజ్డమ్కి దగ్గర అవుతుందో అవి మాత్రమే మీరు తీసుకోండి, మిగతావి మీరు తీసుకోకండి. రైట్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఎలా అవాయిడ్ చేయగలరు అంటే అలాగా. సో దీనికి అంతటికీ అంతిమ పరిస్థితి అంటారు కదా, అది ఏమిటి? ఆ స్థితి ఏంటంటే మనశ్శాంతి, పీస్. వేర్ ఎవర్ యు ఆర్ ఇఫ్ పీస్ అనేది మీలో ఉంది అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అండ్ అలాగే కనిపించిన పరిస్థితుల్ని లేబుల్ చేయొద్దు అంటున్నారు మీరు. కరెక్ట్. యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. కరెక్ట్. ఒక నాన్ జడ్జ్మెంటాలిటీ లోకి రావాలి. కరెక్ట్ అని చెప్పి. కరెక్ట్. సో దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్ యాక్షన్. అది. సో వాట్ అసలు ఆ యాక్షన్ ఫస్ట్ ప్లేస్లో ఎందుకు వచ్చింది, దానికి వచ్చిన కాన్సిక్వెన్స్ ఇది. సో అది మన పాస్ట్ లైఫ్స్ నుంచి వచ్చిన యాక్షన్ తీసుకోబడిందా, దానికి వచ్చిన కాన్సిక్వెన్సా, ఇప్పుడు వచ్చిన సిట్యువేషన్ అలా అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్.
సో మనం టర్మినాలజీతో కొంచెం ఫెమిలియర్ అవుతున్నాం కాబట్టి ఈ ఎనర్జీ, ఆరా వీటన్నిటికీ మనం కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. వాట్ ఈజ్ హీలింగ్? అంటే హీలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో లూయిస్ హే హీల్ యువర్ లైఫ్ పుస్తకం ద్వారా అండ్ మెనీ అదర్ బుక్స్ ఇట్స్ బికమ్ వెరీ పాపులర్, ట్రాన్స్లేట్ అయ్యాయి తెలుగులోకి కూడా. సో హీలింగ్ అంటే ఏమిటి అసలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి యాజ్ అ డాక్టర్ ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, దాన్ని హీల్ చేయటం అంటే త్రూ మెడికేషన్స్, త్రూ వాట్ ఎవర్ వి మేక్ దెమ్ ఫీల్ బెటర్. హీలింగ్ అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ ఎనర్జీ బాడీ. సో మనం ఏదైతే ఆరా అని అంటున్నామో, మన చుట్టుపక్కల ఉన్న ఆరా, మన ఎనర్జీ బాడీ, దాని ఫస్ట్ ఏదైనా అట్రాక్ట్ చేస్తే ఆ ఎనర్జీ బాడీ ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీ బాడీ అట్రాక్ట్ చేసి అది ఫిజికల్ సింప్టమ్స్గా మనకు వస్తాయి. సో ఈ ఫిజికల్ సింప్టమ్స్గా మనకి రాకుండా ఉండడానికి, మనం ఇక్కడే ఆపేయడానికి మనం హీలింగ్ అనేది చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చేసిన హ్యాపీనెస్ కానివ్వండి, మన ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీ కానివ్వండి, మన ఎక్స్పీరియన్స్ చేసిన సాడ్నెస్, ఎవరన్నా ఓ యుర్ నాట్ గుడ్ ఎట్ ఇట్ అనటమో, ఎవరన్నా నో యూ కాన్ డూ ఇట్ క్యాజువల్గా అన్నా కూడా ఓ యూ కాన్ డూ ఇట్ అనటమో, లేదు యుర్ నాట్ లుకింగ్ గుడ్ అనటమో, ఆర్ నో అదేంటి నీ హైట్ ఇంత తక్కువే ఉంది, అలా చాలా చాలామంది జోక్గా జోవియల్గా అనే ప్రతి ఒక్కటి మన ఎనర్జీ బాడీలో అనేది ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఈ సెల్ మెమరీ అనొచ్చా? సెల్ మెమరీ, ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రైట్ టర్మ్. బట్ సెల్ మెమరీ ఇస్ వెరీ మచ్ ఇన్ ద బాడీ కదా, లేదు ఇట్స్ ఇన్ ది ఓవరాల్ ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్. సో వీ హ్యావ్ టు నో దట్ మనకు కనిపిన ఎనర్జీ కూడా మనమే. సో బికాస్ అదంతా మనమే కాబట్టి వీ హ్యావ్ టు నో అసలు వాట్ వీఆర్ ఫీ, దీన్ని కండిషనింగ్ అంటాము. సో మనం అనేది ఏ జర్నీలోంచి వచ్చాము, ఎలాగా. ఇప్పుడు చాలామందికి చైల్డ్హుడ్ ట్రామా అని ఉంటుంది, చాలామందికి అడల్ట్హుడ్ ట్రామా ఉంటుంది, చాలామందికి అలా చిన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నా కానివ్వండి, ఎవరికన్నా ఏదైనా అటెన్షన్ దొరకలేదు కానివ్వండి, సో దానివల్ల ఆ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు చేసే యాక్షన్ అనేది ఇన్ ద ఫ్యూచర్ ఈ మెమరీ ద్వారా, ఈ వాళ్ళు ఆ పర్టిక్యులర్ చైల్డ్హుడ్లో కానివ్వండి, పాస్ట్ లైఫ్లో కానివ్వండి, ఎక్స్పీరియన్స్ చేసిన ట్రామా వల్ల వాళ్ళ యాక్షన్ ఉంటుంది. సో ఇది అనేది మనం ఇదే చేయగలిగామనుకోండి హీలింగ్ ద్వారా, వాళ్ళకి యాక్షనే ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్. కరెక్ట్. సో యు నీడ్ టు, సో మన మీరు ఇంకా కొంచెం బ్రీఫ్గా విడమరిచి చెప్పాలంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యు ఎరేజ్ ఆల్ దట్ ఇస్ programmed and conditioned and planted into you, which is not meant for you. అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ లెటింగ్ యూ బీ ఎట్ పీస్. మన అల్టిమేట్ థింగ్ ఏంటి అన్న మన పీస్. సో ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ లెటింగ్ యూ బీ ఎట్ పీస్ ఈజ్ నాట్ ఫర్ యూ. సో అదనేది మనం హీలింగ్ ద్వారా బయటికి తీయచ్చు. సో హీలింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మన ఫిజికల్ బాడీకి కూడా కొన్నిసార్లు తెలీదు ఓ ఇది మనకి హర్ట్ చేసి ఉంటుంది అని. ఓన్లీ ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు కొంతమందికి ఫస్ట్ టైమే ఓ నాకు ఇది భయము అని అంటారు. అసలు అప్పటి వరకు వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు, అది హైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా అయి ఉండొచ్చు. అది ఎందుకు వాళ్ళకి అది భయం? ఇప్పటి వరకు వాళ్ళు హైట్ నుంచి దూకలేదు, ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ అవ్వలేదు, అయినా వాళ్ళకి ఆ భయం అనేది ఎందుకుంది? ఒకటి, వాళ్ళ కండిషనింగ్, చిన్నప్పటి నుంచో అందరూ చుట్టుపక్కల ఓ దూకద్దు, హైట్ అంటే భయం అన్న విన్న కండిషన్. భయాన్ని ప్లాన్ చేస్తారు కొంత, చాలా మంది. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా అవ్వచ్చు. వాళ్ళ పాస్ట్లో ఏదన్నా వాళ్ళకి అనుకోనిది ఏదైనా జరిగి ఉంటుంది హైట్ రిలేటెడ్ అనుకోండి, వాళ్ళకి ఆ భయం అనేది సెల్ మెమరీలో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఈ సెల్ మెమరీ నుంచి మనకి ఈ భయం నుంచి సో భయం అనేది ఇస్ నాట్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ అ ప్లెజెంట్ ఎమోషన్. సో మనం అది ఖచ్చితంగా తీసేయాలి మన బాడీలోంచి. అది మన మీరు 10 ఫ్లోర్స్ నుంచి దూకాలనుకుంటున్నారో, స్కై డైవింగే చేద్దాం అనుకుంటున్నారో, ఈ సెకండరీ. బట్ ఆ నెగిటివ్ ఎమోషన్ మనకు అవసరం లేదు. ఆ నెగిటివ్ ఎమోషన్ వేరే సిట్యువేషన్స్లో కూడా పైకి రావచ్చు. పర్ఫెక్ట్. అంటే క్లియర్గా మనం ఏంటంటే, మనకి అన్కాన్షియస్గా ఉన్నాయని తెలియని కోమార్బిడ్ కండిషన్స్ అని మీరు ఎలా అయితే ఆలోచనలో చెప్తారో, ఆ కోమార్బిడ్ కండిషన్స్ కాంబినేషన్స్లో ఎలాగైనా ప్రెజెంట్ అయ్యి ఫ్లేరప్ అవ్వచ్చు కాబట్టి వాటిని అడ్రస్ చేయడం చాలా అవసరం. అండ్ ఆ ప్రాసెస్నే మనకి కళ్ళకు కనిపించేది కాదు కాబట్టి దాన్ని హీలింగ్ అంటాం. ఎగ్జాక్ట్. ఆ హీలింగ్ ప్రాసెస్లో బహుశా మనం గతంలోకి వెళ్ళడం, తెలుసుకోవడం, ఎక్కడి నుంచి అది దాని మూలం ఎక్కడుందో తీసి దాని ద్వారా కంప్లీట్గా దానికి వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి టు రిమూవ్ దట్ హోల్. అంటే ఆ బేసిక్లీ ఆ ట్రామా అనేది ఆ ఏదైతే మీకు ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని మనం రిమూవ్ చేసామనుకోండి, మీకు ట్రిగర్స్ అనేవి ఉండవు. సో ఈ లైఫ్ టైం అని ముందు మాట్లాడదాం, బిఫోర్ వీ గోయింగ్ టు పాస్ట్ లైఫ్స్ అండ్ ఆల్ దట్. ఈ లైఫ్ టైంలో ప్రధానమైన ట్రామా అంటే మనకి బాగా స్ట్రాంగ్ కండిషనింగ్ ఏర్పడేది ఏ వయసు నుంచి ఏ వయసులో కూడా కావ్య గారు?
యాక్చువల్లీ వయస్సు బేసిక్లీ కిడ్స్కి 1 to 5 years లేదా 1 to 7 years వాళ్ళు ఒక స్పాంజ్ లాగా ఉంటారు అని అంటారు. మనం చెప్పిందల్లా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మీరు ఒక 5 years బేబీకి యూ కెన్ ఫ్లై అంటే దే విల్ లిటరలీ ఫీల్ లైక్ దే కెన్ ఫ్లై. ఓకే, సో దే విల్ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. సో మనం ఆ ఏజ్లో ఒక బేబీకి ఏం చెప్తామో, నువ్వు యూ విల్ బికమ్ అన్ ఐన్స్టీన్ అని చెప్తే ఐఎమ్ ష్యూర్ దట్ బేబీ విల్ బికమ్ అన్ ఐన్స్టీన్. ఓకే, సో వాట్ ఎవర్ యూ టెల్ ద కిడ్ 1 year to 7 years లోపల, దే ఆర్ లైక్ దే లిటరలీ ఒక స్పాంజ్ వాటర్ని ఎలా అబ్జార్బ్ చేసుకుంటుందో వాళ్ళంతా అబ్జార్బ్ చేసుకోగలరు. సో ఆ ఏజ్లో మనం ఆ బేబీని ఎలా నర్చర్ చేస్తామో, వాళ్ళకి ఎటువంటి థాట్స్ ఇస్తామో, వాళ్ళకి ఎటువంటి ఓకే నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు అని ఎలా చెప్తామో, ఎంత పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తామో, దే విల్ అల్టిమేట్లీ బీ దాట్. అండ్ బహుశా ఈ లైఫ్ టైంలో చాలా నార్మల్ పర్ఫెక్ట్లీ హ్యాపీ ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలకు కూడా పాత పూర్వజన్మల నుంచి కొన్ని, అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ఒక గత జన్మలోకి వెళ్ళే కార్యక్రమం పెట్టుకుని హిప్నాసిస్ ద్వారా తెలుసుకుని ఈ జన్మలో దాన్ని డీకోడ్ చేయడం సాధ్యం అని అంటున్నారు. యాజ్ అ సైంటిఫిక్ పర్సన్ డూ యూ బిలీవ్ దట్ ఇట్స్ ట్రూ? యెస్ అండి, ఎక్స్పీరియన్స్. యెస్, సో నేను ఇప్పుడు ఈ షోలో చెప్పేవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. ఐ హ్యావ్ లెర్న్డ్ మై ఓన్ థింగ్స్, థియరీస్ అండ్ హీలింగ్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఫీల్ అయింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. ఎస్, మీరు ఇప్పుడు అన్నట్టు ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు సే ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్. హిప్నోసిస్ అని మీరు అన్నారు, హిప్నోసిస్ ఇస్ ప్రూవెన్ లాంగ్ అగో, ఈవెన్ బిఫోర్ మై ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ ప్రూవెన్. సో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని మీరు అన్నది ఏంటి అంటే, ఇప్పుడు ఈ లైఫ్లో కానివ్వండి, పాస్ట్ లైఫ్లో కానివ్వండి, ఏ మేజర్ డామినెంట్ థింగ్స్ మనని ఫ్యూచర్లో మనకు ఆ పీస్ రాకుండా ఆపుతోందో, ఏవైతే మన ట్రిగరింగ్ పాయింట్సో, ఏవైతే మన ట్రొమాటిక్ పాయింట్సో, వాటిని ఫస్ట్ ఏంటి అనేవి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో తెలుస్తాయి. సో అవి తెలిసాక స్లోగా వాటిని హీల్ చేసుకుంటూ ఉండాలి. రైట్. So as much as we say rest in peace, it's actually live in peace. Live in peace. Rest, we will surely rest in peace. Okay? Living in this physical body in peace is actually the ultimate goal. The ultimate goal, and it's the biggest challenge in... Correct. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఎక్కడ అంటే ఈ బహుశా అవేర్నెస్ లెవెల్స్ కూడా పెరిగాయి అందరికీ. అవునండి. సో ఎక్కడో ఈ అన్వేషణ అండ్ ఈ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే సీకింగ్ బాగా ఎక్కువైపోయింది అక్రాస్ కల్చర్స్, ఇన్ కంట్రీస్ లైక్ ఈవెన్ వేర్ దిస్ అ స్ట్రాంగ్ రిలీజియస్ ఐడెంటిఫికేషన్ అండ్ దే హ్యావ్ బీన్ టోల్డ్ వాట్ టు డూ రాదర్ దెన్ ఎక్స్ప్లోర్. కరెక్ట్, కరెక్ట్. సో ఫైనలీ ఈ టర్మినాలజీని పరిచయం చేసే ఫస్ట్ సెగ్మెంట్లో మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడిన సారాంశం ఏం చెప్తారు కావ్య గారు? ఏ ఫస్ట్ నేనేం చెప్తానంటే, ఎనర్జీ ఓన్లీ మనకు కనిపించేదే కాదు, మన చుట్టుపక్కల ఉన్నది కూడా, మన ఆరిక్ ఫీల్డ్లో కూడా ఉంది. అండ్ దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానిలో మనం ఏం ఫీడ్ చేసుకుంటామో అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది. అది గుడ్ కానివ్వండి, బ్యాడ్ కానివ్వండి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫిజికల్ బాడీకి ఎలా ట్రీట్మెంట్, నర్చరింగ్, నరిష్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీకి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటూ మన మెంటల్ బాడీకి ఎమోషనల్ బాడీకి ఏమీ చేయలేదనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్. ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేయగలుగుతాం? సో యూ కెన్ యాక్చువల్లీ సిట్ ఇన్ మెడిటేషన్ ఫస్ట్. చాలామంది మెడిటేషన్ అంటే ఏంటి, ఓ ఇట్ ఈస్ డిఫికల్ట్, 100 థాట్స్ ఆర్ కమింగ్. ఓకే, లెట్ ద థాట్స్ కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్లింగ్ థాట్స్ నాట్ టు కమ్ ఈజ్ నాట్ ద థింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని నెక్స్ట్ 3 minutes పిజ్జా గురించి ఆలోచించొద్దు అని చెప్పాను అనుకోండి, ద మోస్ట్ డామినెంట్ థాట్ దట్ యూ విల్ గెట్ ఇస్ థింక్ అబౌట్ పిజ్జా ఎట్లీస్ట్ ఒక 100 times. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ టెల్ యువర్ మైండ్, డోంట్ థింక్. ఏమొస్తే ఆ థాట్స్ పాస్ అవుతూ ఉండనివ్వండి. మధ్యలో మీకు ఇది వినిపించిందా అంతే, దట్ ఈస్ మెడిటేషన్. సో దట్ బ్రీఫ్ మోమెంట్ ఆల్సో ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ డస్ నాట్ మీన్ ఒక హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఒక యోగిలాగా కూర్చుని, that is not meditation. Just being aware even of this small sound is meditation. Meeru I'm sure meeru anta beautiful ga padtaru, just being able to sing for few lines, that is meditation. Me treating a patient and the patient is feeling good, that is meditation. So meditation is not an act of sitting. Right. Meditation is being in the present and being aware.
అంతే. సో అది ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇన్ ఎవ్రీ యాక్ట్, అంటే ప్రతి మీరు చేసే ప్రతి పనిలో ఉండగలుగుతున్నారనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్, అంటే మీరు ఆ మూమెంట్లో బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఆ మూమెంట్లో మీరు వేరే ఓకే ఓ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేం అనుకోకుండా ప్రెజెంట్ మూమెంట్లో ఉండి ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయటమే మెడిటేషన్. సూపర్గా చెప్పారు. సో ఇమోషనల్ అండ్ మెంటల్ బాడీకి మనకి కావాల్సింది మెడిటేషన్, మెడిటేషన్ అండ్ అలాగే ఎలాగైతే వ్యాయామం మన శరీరానికి అవసరమో, కరెక్ట్, ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అవసరమో, మంచి నిద్ర అవసరమో, కరెక్ట్, మనసుకు కూడా, మనసు ఎనర్జీ ఎనర్జీ బాడీకి అవసరం, ఇది ఆత్మకేత అవసరం. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ మెడిటేషన్ అండి. ఈవెన్చువలీ మనం స్పిరిచువల్ జర్నీలో వెళ్తున్న కొద్దీ చాలా థింగ్స్ వస్తాయి, టెక్నిక్స్ వస్తాయి, కరెక్ట్, ప్రోగ్రామ్స్ వస్తాయి, కరెక్ట్. చాలా మంది, ఐ జస్ట్ యాజ్ వి వైండ్ అప్ అండి, విపశ్యనకి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది అయినో, వాళ్ళు 10 రోజుల పాటు కంప్లీట్గా డిటాచ్ అయిపోయి వాళ్ళ లోపల ఉన్నది మాత్రమే బయటకు వచ్చిన స్టోరీస్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కరెక్ట్, అంటే ఇంత సెల్ ఫోన్ చేతిలో లేకపోతే, అరగంట కూడా లేకపోతే మనం కొట్టుకుపోతాం, ఏం మిస్ అయిపోయామని. ఈ మధ్యలో అందరూ గోల్డ్ కూడా మర్చిపోతున్నారండి, ఎక్కడైనా బ్యాగ్ పెట్టినా మర్చిపోతున్నారు, బ్యాంగిల్స్ పెట్టినా మర్చిపోతున్నారు, బట్ ఫోన్ అయితే మర్చిపోవట్లేదు. ఇట్స్ అ పార్ట్, ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ బాడీ. కరెక్ట్. సో అలాంటి టైంలో ఇలాంటి రిట్రీట్స్ ఆర్ యాక్చువల్లీ సోల్ ఫిల్లింగ్ అంటాం మనం. సో అది చాలా ఇంపార్టెంట్. మన సోల్కి మనం ఎంత బ్యూటిఫుల్ ఫుడ్ ఇస్తామో మనని అంత బాగా నర్చర్ చేస్తుంది మన సోల్. చాలా గొప్ప మాట చెప్పారు డాక్టర్ కావ్య. అండ్ ఆన్ దిస్ నోట్ ఇవాళ మనం ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ ముగిద్దాం, బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్, అంటే మన పిల్లలు సంసారాలు లేకపోతే కేవలంటే కావాలంటే మన పేరెంట్స్, ఫ్రెండ్స్, అలాగే ఈ కర్తవ్యాలన్నీ మనం నిర్వర్తిస్తున్నాం, మన పట్ల మనకుండే కర్తవ్యం అంటే హౌ డు యూ ఈవెన్ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్, మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సీక్రెట్తో స్నేహం, సో వాట్ ఈస్ ద సీక్రెట్? థ్యాంక్ యూ డాక్టర్ కావ్య. ప్లెజర్ ఇస్ మైన్ అండి, ఇట్స్ అ లవ్లీ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.